అందరికీ నమస్కారం. ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీం బౌలింగ్ చేస్తుంది. బేగంపేట బ్రిట్లీ బాల్ మీద ఉమ్మేసి బాల్ ను తొడకేసి రుద్దుతున్నాడు. దూల్పేట ధోని బ్యాట్ తో రోడ్ మీద కొడుతున్నాడు. ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది, సర్దుకుంటున్నాడు. లీ బాల్ అరిగిపోయేలా, ప్యాంట్ చిరిగిపోయేలా ఇంకా రుద్దుతూనే ఉన్నాడు. ఏయ్ దొరదేస్తే చేతగొక్కో, ముందు బాల్. ఓ గ్రేట్ షాట్ సిక్సర్. ఒరే యదో నా చిల్డ్రన్స్, స్ట్రీట్ లో క్రికెట్ ఏంట్రా? పక్కనే ఉన్న దిక్కుమాలిన టెంత్ దగ్గరికి పోయి ఆడుకుని చావచ్చురా. ఒరే దిక్కుమాలిన టెంత్ దగ్గరికి రన్ రోయ్. నేను నమిలి ఊసేసే జరదాపాను. ఇక్కడే ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంచు చూస్తాను. రండి, మళ్ళీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు, జాయా కట్టపోతే ఇవా, గ్లాస్ గడిగి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా డాన్ని చెప్పుంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు, బతికుంటా ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా ఏదిరా, బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఎంఎస్ నారాయణ డాన్తో పెట్టుకున్నాడంటే, ఏకే 740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి ఈ మ్యాటర్? నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వెక్కడే ఉండు. సింగిల్ టీమ్ అంటే ఏమన్నా ఉంటావు? సింగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగే ఉంటావు? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత రెండు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా, 1108 2100. మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మూస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంట్ ఆఫ్ సెటిల్మెంట్. తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటి వాడిని బుల్లిన్ చేసి టెర్రర్ చేయటం ఒక టెన్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్లు బయటకి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాను. తర్వాత మమ్మల్ని ఇస్తాను. ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పారమ్మంటారా? మనం ఎక్కడికి వెళ్దాం? చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవడరా నా గ్లాస్ పగలగొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో, వచ్చి సంతకం పెడతా. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు, అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని కైమా. మీరు ఎక్కడికి? మీరు మటన్ చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే చడుచుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరు ఇక్కడే ఉండండి. ఈ తక్కువ అవసరమైన వైట్ హౌస్ అనుకున్నావా? రెండేళ్ళు రెండు అవటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాను అనుకున్నారు కదూ. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్ లో ఇల్లు దిక్కిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టామంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. హాయ్ బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతలడు ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కళ్ళు చెట్లు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న సవాన్ చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదూ. బాసు డైలాగులేంటి, కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి, బూతులు తెస్తానేమో. ఈ బుట్టుతో ఎడా పెడా ఎడా పెడా. నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవును. దయచేసి నా గ్యాంగ్ ముందు పరుగు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే, ఏం చేయమంటారు? ఆర్థిక మాంద్యం దెబ్బతో బేరాలు లేవు. ఒక్క వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. ఫామిలీస్ ఫాలో మీ.
1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావో చచ్చావే. ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి మీకా. ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపచ్యుతుల్లో ఒకేసారి రెండూ చేసి బలిపుడి గుడిచ్చాడు. కనిపెట్టేసావా? పసిగట్టేశా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు, నే బురిడినే వీక్ అయిపోతా. అడుగు అడుగు ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచేస్తున్నాం సార్. కత్తి తీరా సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గారిని నరికేసొస్తా. ఆ ప్రోగ్రామ్ ఇందాక పెట్టి ఉండొచ్చుగా, ఈ పడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చిన రౌడీ అనిపించుకోదు, ఇంటికి వెళ్ళి నరికితేనే దారిండు. ఎంత ధైర్యం ఉంటేనో డబ్బులు అడుగుతాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాను అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బుల్డింగ్ చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా, బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. థ్యాంక్ యూ మేడం. మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందాం. ఎంత బతుకు బతికి డన్ అనకాలి చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది, పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా? హలో, ఎవరు లేరండి? నేను చంద్రబాబు నాయుడే. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో పార్టీని విలీనం చేయమని అడుగుతారేమో, మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి, ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు. నమస్తే. రండి సార్, మీరు ఎక్స్సీఎం, ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్సీఎం కాదు, చంద్రబాబుని కాదు. చాలు ఊరుకోండి సార్, మీరు ఎవరో తెలవడం తదవడం ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడే కూడా ఇచ్చేస్తాను సార్. నార్మయండి, మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. చంద్రబాబు గారు, నేను నిజాలు చెప్పాలరా నీకు? నేను చంద్రబాబుని కాదని. ఇది మాస్క్. మరి వాయిస్? మేము ఇక్కడే చేస్తున్నాను. ఏంటి? నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపెట్టకూడదని. మడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది రాకరాక వచ్చిన బంపర్ ఆఫర్, ఓ పాతిక వేలు అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్, స్వయంగా మీరే మాస్కులో వచ్చారు కాబట్టి ఓ పాతిక లక్షలేగా. ఓకే. ఎవడో బురుడిలా ఉన్నాడు, వేరేడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షల? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికే ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను, సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్టు ఎన్ని లోట్లు బాస్. సరే గానీ ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు. 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ కట్ అప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు, ఈ కంపెనీలో సీఈఓలో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు కాదురా, ఇంటర్నేషనల్ రానయ్యేందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. విదేశాలకు వెళ్లే ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మటర్ తెస్తే ఇంటర్నేషనల్ రాన్ అవునా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడ నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్. ఏ సచిన్ మాట్లాడుతున్నాను, యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన దళిక మహారాజ్ పట్టుకుంది బాస్. నమస్తే నికి మాస్టర్. నమస్తే. మై ఎంఎస్ నారాయణ బడా డాన్ హై, తుమారా బడా ఫ్యాన్ హై. ఆప్కా రికార్డ్స్ అచ్చా హై, బ్యాటింగ్ బహుత్ అచ్చా హై. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి.
సజిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో అన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏం సార్ మ్యాటర్, ఎంపైర్ ఎవరన్నానో చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు, వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మీరు చంపాల్సిన అమ్మాయినా? ఏ అమ్మాయిని అయితే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 5 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 5 లక్షలేనా అనబోయ్, 5 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడాలకి ఎందుకు ఎందుకు వాళ్ళు చిప్కొచ్చి వస్తావు? బట్టలు నాకు అందరు సమానమే, లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 20-20 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి, లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయండి, దాని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యాహ్నం 1:30 మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్ తగిలిస్తున్నారు, ఆ టైంలో మాస్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం. రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది ఫారెన్? ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కూడా కవర్ ఇచ్చారుగా చూడండి. హోటల్ హనీమూన్, పాప హనీమూన్ లో ఉందన్న. హలో. హాయ్ బేబీ, ఇంకా లేవలేదా? లేదు మమ్మీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతావు. హనీమూన్ హోటల్ ప్రొప్రైటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా, నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తుంది. సరే మేడం. రే బాబీ. సార్. 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసా. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని 4 బ్రీతింగ్లు ఎక్కువ పిలిచేశా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు, అది ఒక్కటే ఖాళీగా ఉంది, ఎవరైనా బురుడి గాడి వస్తే తోసేయచ్చు. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు అడగను గురికి వెళ్దాం, మనకు బేరా లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేరాట కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోకర్లేదు. ఆహా, లాడ్జి అతిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారా? హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్ మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు, ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతులు వ్యాపారం చేసినట్టు వీటి కట్ట తెలిసింది. నువ్వు ఎక్కువ చేయకు, బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు, ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడు తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది, వాడు 10 అడిగితే మీరు 1 వేశారు. ఫోర్ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? ఆ మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే బాస్ కి అస్పాస్ కి ఉన్న తేడా, వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు నేను సచిన్ ఈ రోజు బెగ్గారు, మన వర్క్ మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువేస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యా డాన్, కమ్ ఆన్, వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మీకు మగా మగా కలిసి హనీమూన్ చేసుకున్నలా కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు, మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడిని, మేడ్ ఇన్ తెనాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి ఇంత పెద్ద హోటల్ లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మద్రస్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి, కోడి మద్రస్ చూస్తే కళ్ళు తిరిగిపడిపోయే బోడి ఫేస్ లా ఉన్నాయి. మీరు మద్రస్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానా బుక్ చేశాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్త పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగులు. సిక్స్ ప్యాక్లు రైస్ ప్యాక్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి.
హీరో ఫిక్స్. నువ్వెవరా ఫిక్స్ చేయడానికి? మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మరత మంచం మాసిపోయింది ఒకటా. వస్తాను సార్. ఓకే. స్టెప్సిడ్స్ చప్పరించు, గొంతు కరకర పోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా. వెళ్ళు సార్. వెళ్ళొస్తాను సార్. నేను ఏమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళరు, చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ కాడగచ్చు కదా. తడిపాను కదా. వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. యూ కూడా అదిరింది. మనం వచ్చింది మటర్ చేయడానికి, యూ చూడటానికి కాదు. కరెక్ట్. అమ్మా ఏ రూమ్ లో ఉందో చూడండి. అప్పీడబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును షిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా మూడు అంకె మీద వేస్ట్ వచ్చింది. అర్రే ఉన్నాను చెప్తాను. ఏం చేసావురా? షర్టు పెట్టి పిట్ట షిట్టు తుడిచాను. షిట్ కాదురా, దరిద్రుడా. రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్క నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడు దగ్గర అయ్యేటప్పుడు బయట ఉన్నాడు కదా, వీళ్ళు అడుగుదాం. ఇక్కడ ఉన్నాడు. రండి రండి. మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది. పిట్ట రెట్ట వేసింది. పిట్ట రెట్ట వేస్తుంది. పెగ్గ ఇది. అదే మీరు ఓ పజిలు విప్పాలి. పజిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9 0 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3 నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్. కరెక్ట్ కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది. కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఎంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 సార్, మొత్తం చెడదొబ్బే. కోపం వచ్చి పోతున్నాడు. పోతే పనేమండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బుర్రుడి ఏవిఎస్ గారు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడ ఉంటే అక్కడ ఎదగడం ఎందుకు? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంట్ గా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అటు చూడండి. పిట్ట అదిరింది కానీ రెట్టేసింది. పిట్ట రెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. అవును. నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్, మరి ఆ థాయ్ రౌడీల్ని చూశారా? వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు. అలా అందాల ఆర్బోస్కి తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయిలు వేరు, ఆ అమ్మాయి వేరు సార్. ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత. వాళ్ళ వల్ల అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానం తన పోద్ది. ఈ దారుణం నేను చూడలేదు. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులు వద్దు సార్, నా కుక్కర్ కుదకుదలాడిపోతుంది. తట్టుకోలేక మిమ్మల్ని పిలిచాను. తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. ఏ నువ్వే పీకచ్చుగా? నేను లోకల్ సార్. తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ ఓ నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘసేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతాడు. ఆహా, నిజంగానే హీరో వచ్చాడు. మీ నోట్లో ఏముంది సార్? పిప్పన్న. ఏం వాయిస్తున్నాడు సార్? ఏఆర్ రెహమాన్ కూడా ఇంతలా వాయించుడు. హీరో అంటే ఎలా ఉండాలి? మీరు చెప్పినట్టుగా 6 అడుగులు ఉన్నాడు, అందంగాను ఉన్నాడు. అవును బాగానే ఉన్నాడు. బాగానే ఏంటి సార్? బ్రహ్మాండంగా ఉన్నాడు. కురాల్లో ఫైర్ ఉంది.
వీళ్ళు నా మీద అటాక్ చేశారు. మై గాడ్, అనుకున్నంత జరిగింది. డోంట్ వరీ, ఎవరో అబ్బాయి వచ్చి వాళ్ళని ఇరకి తీస్తున్నాడు. యూ టేక్ కేర్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు మీ కథకు 100% హీరోలా సరిపోతానని నా 16th సేర్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు, డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా, ఆ తర్వాత చూద్దాం. గానీ ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాడు. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం చేస్తుందా, కసపుగాని పట్టుకోవాలా? నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలా వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్, పేరర్ గెటప్లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది, గానీ విలన్ కు తెలియదు కదా. గ్రేట్ ఐడియా, మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 డేస్ ఫంక్షన్ షీల్డ్ ఇప్పిస్తాను. ఇలియానో చూపించరా? ఇప్పిస్తాం, కానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్ ఇప్పించు, క్యారెక్టర్ స్టడీ చేస్తాం రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్ లు జంపింగ్ లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందురా. నీకు ఇదేం దిక్కుమాలిన కోరిక? 1970 హీరో అవుదామని మద్రాసు వెళ్ళాను. నువ్వా హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు. ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి. కనీసం నేను హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు, రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు. నువ్వు భలే బురుడివి నాన్న. అదేంటి? లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్కమూతి పిందెల్లా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కొడుకులేంటి? గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాకముందు అలాగే కనిపిస్తారు. ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా? రే, నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమా లెక్క పెట్టలేనని కేంద్రాల్లో వందలు ఇస్తుంది. ఏంటి నాన్న నీ పిచ్చి? పిచ్చి కాదు, ఆల్రెడీ నీ ఫైట్ కి 100 మార్కులు వేసేసారు. నీ డాన్స్ చూడాలన్నారు. ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు. జీ పెడితే ఆట, ఈ పెడితే ఢీ, మా పెడితే ఛాలెంజ్, అన్ని డాన్స్ ప్రోగ్రామ్లే. వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్వి నువ్వే కావచ్చు. బాస్, ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరగానే బాగున్నారు. ఏంటోరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కాబోయే దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతారా? ఇంకా రిచ్ పండి. ఓకే, కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ కాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సామంట, అడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్ వైద్యభాయ్, మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టిపూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే. పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తుంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశ పడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతా. బురదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేసిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903 లో. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమ్మని చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ జగన్మోహన్ గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైన్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏ జీవిత అనిత, కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరే, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పీచు. పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలు అందం. టైర్
భరిస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు అరిచావురా? మీ ఓనర్ చూసి, సారీ మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు. ఎలగడెక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేవి వేరేలా ఉండు. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేడం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు? అవును హాయ్, బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్ళాలన్నమాట. Yes. స్వీటీ, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి, ఏ కార్లో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి, మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే. శివారెడ్డి, కార్తి మళ్ళీ ఆగండి. మళ్ళీ ఏమైంది? శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ శివ, నీకు ఎప్పుడు శివాయే కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురుడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది, ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపించేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే పనిచేద్దాం, ఏ బ్యాంకు ఒక జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే గోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటా? చలో చలో. అలా వాళ్ళిద్దరు అక్కడ లేచిపోయి ఇక్కడ పారిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాన్ని లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా? ఏ సినిమాలో ఛానల్లో? నిజం. మనం చంపాల్సింది 902 గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి, ఫ్యాక్షనిజంలో పితామహుడు. వాడి పేరు చెబితే కడపలో గడప గడపకి తడతడ. ఇది సత్యరాయుని చంపిన కత్తి. సబీనాత కడిగి లోపలట. సత్యనారాయణ రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేసుకుంటున్నారా? పారిపోదా. అమ్మ, అన్న వేసేసినట్టుంది. ఇది ఎవరైలేదు వచ్చి లేపండ్రా. ఏందన్న ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్రీలు పోసినారా? ఇది ఆ సత్యరాడి గారి తమ్ముడు పని ఏంటదనా? అవునా? అయితే వాడి కూడా వచ్చేద్దాం. వరండి, తడి కూడా ఎడదామని ఆ నీళ్ళు వచ్చింది. నేనే నీ తల్లి కడకటక నీళ్ళు వసేవా? సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపడానికి ప్లాన్ వేసావా? అయ్యో, నన్నే అనుమానిస్తున్నారా? సీమలు పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకున్నా అనుమానించాలి. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి పదేళ్ళైంది కదే. అట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు, బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా, ఇంకొక చూరి ఇట్లాంటి పని చేసినావా? నీ మడకాయి కోసి నా మొత్తాడు కొట్టుకుంటా. ఇక పోనరా అబ్బా, జాయింట్ లీగ ఎదిరిపోయింది కదే. మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగికడదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారిని అడుగుదామంటే ఇప్పుడే ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్ హాట్ గా ఉన్నారు, పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు ఇంతటితో? చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్ లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేశాయి. ఎంత ఆత్మాభిమానం, డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. ఇంటెలిజెంట్ గర్ల్, చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో.
ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను. పేరు చిన్నబాబు అయినా మంచి ధనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే. ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ ఎత్తాడన్నా. కచ్చనాక నరకాలా, బాంబన్నాక పేలాలా. కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి, కానీ మ్యాటర్ పీటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది, ఒక కన్నేసి ఉంచండి. డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మా చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్ లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థాంక్ యూ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరు ది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు, ఇంకా బాబుకి ఏంటి, ముద్దుగా బన్నీ అని పిలు. గ్రేట్, ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ కానీ ఇదిగో, నువ్వు కానీ నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం వందల మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. వందల మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా, జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? సారీ, సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ, సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ, ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళిగట్టి తీసుకొస్తాడా? తల్లిని చేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆటోనెట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్తో చాటింగ్ చేస్తున్నాడు. దాని కంప్యూటర్ ఆడిది చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్ర ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గో టు మీటింగ్ కాదు, ఆ పెంటమ్తోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు ఆ టెన్షన్? మిమ్మల్ని కన్నా బాగుంటుంది కానీ, అయినా ప్రేమించడానికి సేమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి, దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా కోన సీమైనా శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మీ పెద్దళ్ళు ఉన్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఏంటి బాబు వీడు తొలగొచ్చినారు, నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. ఏంటయ్యా పూజ చేసుకుంటారా, గుడికి తడుపు పెట్టాలా? కబుదానా, నీ బుద్ధి పొరుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతు వేసిన టేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రబడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను, గాని నిన్నాలిగా పదేళ్ల క్రితమే ఊహించుకున్నా. పని మనిషిగా నువ్వు నా ఇంట్లో రెండు కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నో సార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను పరిస్థితి చేద్దాం అనుకున్నాను, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన
చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి. గప్పడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపట్టుంచాను. ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కువ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు, నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుకు తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. ఏమంటావు? గట్టిగా నొక్కి ఊపిరి ఆడక వదిన చచ్చూరు కొట్టుతా. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టు ఉంది. డాడీ చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో. ఆనందమా ఆవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని. అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనిపించిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్ కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగులో జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు గానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మ అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమొత్తనై చెల్లమా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెనిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదావా? నా బ్యాంక్ అక్క హనీ మునికి వెళదాం. తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు, కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసిన శకుంతలను లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాం. మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది, కానీ ఎక్కడో తంతుంది. నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్. నేనే రైట్. నో ఫైట్. ఓ పని చేద్దాం. ఏంటి? ఇద్దరిని చేద్దాం. ఒకే పేమెంట్ కి రెండు మంటలా? వద్దు, ఒక మంటర్ వేస్ట్ పడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోతారు సార్. అడ్వాన్స్ బ్లాక్ చేద్దాం. అంత బయట గా ఉంటే బ్లాక్ చేయడం ఎందుకు? హీరోగా బుక్ చేద్దామని. డాన్స్ లు ఫైట్ లు ఉంటే సరిపోదు, అసలు ఉండాలి. ఏంటి అది? పెర్ఫార్మెన్స్. అది కూడా చూసి ఒకే చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగకుండానే ఇస్తాను. ఇదే నా ఫోన్ నెంబర్. నేను ఇదే అడుగుతానని మీకు ఎలా తెలిసింది? ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి. నా నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఎందుకు? మీరు మిస్ కాబట్టి, మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి. అవునులే పాపి చిరాయివు. నువ్వు పోలేదుగా అంటే నువ్వు పాపివేగా. ఎవరు మమ్మీ ఆ బెగ్గరు నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాక పెద్ద కథ అన్నావు, ఇప్పుడు పెద్ద కథ అంటున్నావు, ఏది పెద్ద కథ? రెండు కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుంటే గాని, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరగకు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాంతి దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పట్టుకోండి. ఎందుకు ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేమేంటి? నాకు మీకంటే గాడు గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవా. వచ్చే అమౌంట్ లో సగం నీకి. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఇతని తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే మౌ. తలుపు తీసుకుందేంటి?
నేను మగాణ్ణే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే ఎల్లో గ్లాసుడు తీసుకుంటరా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్రగేదికి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే ఏని కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి. నీ వల్ల నా శీలం అయిపోయింది కదా. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే చూస్తాను. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? మొగుడు పిల్లలు అన్నకి ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా, మా బాధలు నువ్వేం చేస్తావు? వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్, నేను తప్పకుండా తెలుసుకున్నాను. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదేని. దేవుడా, వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. ఏంటి ఇంత లేటు? గొంతెండి చేస్తున్నా. అమ్మా నువ్వు తెచ్చేవేంటి? పనులు లేరా? అంతా మానేశారు. ఏ నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా, చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే. తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాంతానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు. నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా, దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్నా మాత్రం అని రచరచ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువ అయిపోద్ది, ఇల్లు గుళ్ళ అయిపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ, సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను, చనిపోయిన నా భార్యను మర్చిపోలేను. అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాశారు. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా, పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు, అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేం మంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవటానికి? నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేష్ కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి ఒప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది. ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పల్లెకి రావద్దా? మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని?
ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆశ నా ప్యాన్ రాశాక కొట్టుకట్టే దిగాను. ఒక్క నిమిషం ఉండు, ఇదిగోరా. నువ్వు ఎంత మంచిదానివి అమ్మా, ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. ఇచ్చిన పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ కట్టి నెలం అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఏమైనా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్యా. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. పదండి. ఏంటి నీ ప్లాన్? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్ళాల్సింది. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మా కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్, ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. కరెంట్ లేకపోవడం, పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు కేకలెట్టిందని తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే గాని పద. అలా హనీమూన్ కు వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు, తర్వాత రియలైజ్ అయ్యి వేరా విషయంలో తిట్టుకున్నారు. కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి? అతనికి ఇష్టం లేదు కదా. నీకు గుప్త జ్ఞానం తక్కువ. అగ్గిపుల్లలో వచ్చి పెట్రోల్ మీద పడ్డా, పెట్రోల్ అగ్గిపుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే, జరిగే తప్పే. అయితే కమిట్ అయిన వాడు ఎంతగా కంటిన్యూ అయిపోవచ్చుగా? వాడు మహేష్ బాబులు అంటాడు, ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మద్దరే శరణం అని మన దగ్గరకు వచ్చాడు. ఏమో నాకైతే ఆ 905 లో ఉన్న లేడీ గజనీయే మన క్యాండిడేట్ అనిపిస్తుంది. లేడీ గజనీయే? అవును, ఆ అమ్మాయి ఒక్క మొగుడిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడే అనుకుంటుంది. సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగుడిని బట్టలు తీసి చూపించలేక పెళ్ళాలని లేపేమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు. ఏం ఫిక్స్ చేయడమో ఏంటో, సింగిల్ మటర్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ప్రాసెస్ లేపేద్దామా? ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం. హాయ్. ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? మీకు విషయం చెప్పాలని. బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు. లవర్ దొరికాడా? కొరికాడా? అన్నంత షాక్ అయ్యారేంటి? ఏంటి సడన్ గా అలా డల్ కొట్టేశారు? ఆ మీ డల్ మీ ఇష్టం అనుకోండి, కాకపోతే అది మీ ఫేస్ కి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం, అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా? పేతాస్ డైలాగులు చెప్తున్నారు, కొంప తీసి లవ్ లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీ లవ్? ఎందరో అమ్మాయిని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్ తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది, ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది. నువ్వే ఓరి నా బురుడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. చూశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్స్? అవును సార్, లవ్ సీన్. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా, అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు? మీ కొడుక? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ తో ఆడుకుంటూ క్యారవాన్ లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం, పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుగా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో ఆడలాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. చూడమ్మా పిల్లలందరినీ కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మగారు కొడుతున్నారు. ఆయన నేను మీ ఫుట్బాల్ లా కనిపిస్తున్నా? పేడ పేడ వాయిస్తున్నారు. అబ్బు బ్యాంకాకు భద్రైడెడ్ దక్కుతున్నాడు, పాపం మీ డాడీ రక్తం కక్కుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టామా? డాడీ మీ తాతగారా? మళ్ళీ
ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలాడు దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకున్నారు వీడు. అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కోరిడి అబ్బా లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామమ్మా. హలో బాస్, ఎంతసేపు వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పుట్టాడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు? లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేటే ఓపిక లేదు జారబడినేస్తాను. ఆ అమ్మాయి ఒక నర్సు, ఆ ముసలాడు డబ్బు జబ్బు ఉన్న ఒక పేషెంట్. కట్ చేస్తే హాస్పిటల్. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్. ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మా నచ్చే బావలే. ఏ లవర్ గుర్తొచ్చిందా? కవర్ చూడు, నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు? నేను నొక్కించలేదమ్మా. ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు. దేనికి? కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదంటే? లేదంటే? నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, టీవీ వన్ నుంచి టీవీ నైన్ వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడ. వాళ్ళేం చేసుకుంటారు? రోజుకు 5 సార్లు రిపీట్ చేసుకుంటారు. ముగ్గురు నలుగురు మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి, నాకు ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు? అయ్యో ఈ మధ్య ఆంధ్రాలో ముసలాలనే నమ్మడం మానేశారమ్మా. నిజమే, ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లలు, నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్ లో కొట్టి నెగటివ్ తెప్పించేస్తాను. నాకోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తారా? నాకేం కర్మ అమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు, మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు, వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా, ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు, పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మడి అడుగుంటే, మానానికి పెళ్లిలో అంబికా కృష్ణదాస్ అడుగుంటే. అది సినిమా, మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంత మందికి ఉంటుంది? సారీ, మనసున పోయి ఆస్తనేశాను. అది కాదు, కోటి కోసం, 50 కోట్ల కోసం, మీ 50 కోట్ల కోసం. వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నర్సు కాదమ్మా. మరి నా హ్యాండ్ స్టిక్. వెరీ గుడ్, ముసలాన్ని భలే బురుడి కొట్టించావు. నువ్వు మామూలు డెక్కవ కాదు, గుర్రపు డెక్క. నేను కోటికి గేలం వేస్తే నువ్వు ఏకంగా 50 కోట్లకు వలేసావు. త్వరగా ఆయన పెళ్లి చేసుకుని చంపేస్తే చెరోపాతి కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 50 కోట్లేంటి? 50-50 అనుకున్నాగా. ఆ లెక్క కోటి విషయంలో ఇప్పుడు లెక్క మారింది. అంటే బ్లాక్ మెయిల్ ఆలోచన నీది, ఆచరణ నాది కాబట్టి 50-50. కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు గానీ నీకు కోటి పాడేస్తా. ఎక్కడ నా స్టూడియో పెట్టుకో. చివరకు నన్ను బురిడించేస్తావా? అలా ఫీల్ అయి ఫూలైన బ్లాక్ మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజీ ఇచ్చాడు. ఆ సైగలేంటి, నీరసంగా ఉందా? మనం చంపాల్సింది ఆ ముసలోడు పెళ్ళాన్ని కాదు, పొట్టోడు పెళ్ళాన్ని. పొట్టోడెవడు? మన సురేష్ గారిని షాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా? చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాగా అంటాడు. సీరియస్? ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను, మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది, నేను చెప్తా, యు డోంట్ వరీ. రే రండి రా. ఓం ఏవలో తాడాయ నమః, ఓం సెల్టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా ముహూర్తం టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి.
పంజుడు మొఖం ఏంటి ఇదేంటి కుమారి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో తొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క ఐదారేళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించి వచ్చాను. ఏం చెక్క, ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించి ఉంటే ఈ పాటికి నా జీవితం నాలుగు పాటలు ఆరు చూన్స్ లో ఉండేది. బాంబర్ది, నువ్వు మాంగళ్యధారణ కాని కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా. అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. కామెడీ పెళ్లి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు ఎవడాడు? నా గ్రీక్ వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఎవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్లలు నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లలు పెళ్లికి పేదల ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నేను డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావు రా. బయట 18 రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి. కానీ ఇలా పీటల మించి లేచిపోవట్లేదు. అతనితో నీ పెళ్ళి అవ్వదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కో దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలకు వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు. మా పెళ్లి నాపలేదు. పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ నేను ఒక్కనే చాలు. ఏంటి తల్లి, ఇది బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురుడి, ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టేది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమ, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావు. తెలుసు కట్టినా తెలియ కట్టినా కావాలని కట్టినా కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విజయ్ మన జీవితాలతో వీడియోగా మారుకుంది. ఈ జన్మకు నువ్వు గడిగడితే అడ్జస్ట్ అయిపో, నేను ఎవరితో ప్రొసీడ్ అయిపోతా. మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మా బాబుని అడుగు. రెడీమేడ్గా తగిలిన పెడతమోహం గడు హ్యాండ్ అట్టుకుని హనీమూన్కి వచ్చేసింది. దాంతో గుండెల్లో మండిన ఒనీడో గడు మనకి ఈ పని అప్ చెప్పాడు. అలా ఫిక్స్ అయిపోకండి, ఇంకా 2 రూములు ఉన్నాయి, అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం. ఉన్నాయి ఆ జంతికి కాదు, టాటాయి చక్రం. టాటాయి సార్.
థాయిలాండ్ జంతు కడుపు కొన్నానరా. అదేంటి బాసు, దేవదాసు పూనట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దబ్బి. ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి. మీకు కూడా. బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ జంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోద్ది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్సా? జీన్స్ పర్వే తీస్తారు కదరా. ఇదే చూసారు, ఇటు చూడండి. ఏం ఎక్కుడు రా, ఎక్కుడు సరే, ఆ తొక్కుడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కున్నట్టు తొక్కుతున్నారు. అవి ఎందుకన్నా పంపిస్తాయట్రా. సైకిల్ సంగతి సరే, ఈ టీనేజ్ కూడా చూడండి, ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కళ్ళాపు జల్లుళ్ళు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళం రుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పొడుకుంటే పేట కావాలి. పందిపిల్ల జరాఫీకి ముద్దు పెడతానంటే అటకారంగా లేదు. ఏజ్కి ఈ వేషాలకి ఏమన్నా సంబంధం ఉన్నాయంటారా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడండి మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడండి. అబ్బా చూడండి, గంజాయి తోటలో తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు, ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుని. సర్లేండి, వాళ్ళ గోళ వదిలేసి మన గోళకు వద్దాం. ఆ 908 వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు సెట్. ఆహా, అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు కట్టే దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈరోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్న. వెల్కమ్ జోస్న. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకుందాం మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నా దురదృష్టం. సారీ సారీ, అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం మొదలెడదాం. న్యూస్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లే ఉందో అది నాకు వస్తుంది. ఇది 100 ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు. గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నెంబర్ మీ లక్కీ నెంబర్ అన్నమాట. ఆగు, నువ్వు ఆవేశపడుకో, నేను చెప్తాను. 1వ నెంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే, ఆ కోటి 2లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్ 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన్ని అడగచ్చుగా. డాడీ, ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్నే. అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2A లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. అంటే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో 1,00,000 రూపాయలు అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో.
నిజమా? అయితే నెంబర్ త్రీ. గుడ్ చేంజ్. ఓకే నెంబర్ త్రీ లెఫింగ్. థ్యాంక్ యూ. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాను. ఇంకో నంబర్ చెప్పండి. నంబర్ సిక్స్. టూ స్మార్ట్ యా. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. నాకే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బ్రుడి కొట్టించి నంబర్ టూ ఓపెన్ చేయించిన బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్ ఫైవ్. అద్భుతంగా ఆడతాను. నంబర్ ఫైవ్. ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టము. అది కూడా ప్యాక్. సో స్వీట్. మేము చూస్తుంటే కోటుపలు పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీకు ఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి. ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నంబర్ చెప్పండి. నంబర్ ఫోర్. లేపేయమంటారా? నువ్వు ఆగా. ఒరే నీ హెడ్కో దండం. ఏదో ఒకటి చేసి ముందు టూ తీయించిరా. నువ్వు టెన్షన్ తో టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంటే. నంబర్ ఫోర్ లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ ఫోర్. అరటిపండు. ఓ బనానా. మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. ఇక ఉన్నవి రెండే రెండు బాక్సులు. ఒకటి నంబర్ టూ, రెండోది నంబర్ సెవెన్. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో, దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ కమాన్, ఏ నంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నంబర్ టూ చెప్పండి. ఏం ఆడేది? ఆవిడే నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. టూ. లేపించరా బాబు. పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం. నేను మైకు రీసౌండ్ వచ్చాను. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50 ఛాన్స్ తీసుకోండి. ఆంటీ, ఆడియన్స్ 50, నాకు 50 నా. కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నంబర్ చెప్పండి. నంబర్ 2. లేపే మాటరా? ఊడు దిగిపోతే యాంకర్ రూపా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. రెండు ఓపెన్ చేశాక ఏడు ఉందంటే ఏడు రాసి వస్తుంది. అయితే నేను 8కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడు పోగా చూస్తావే, లేపో. రెండులో ఏముందో చూద్దాం. లేపో. కంగ్రాట్స్ చూస్తున్నా పోటీ నీకు. కోక్ మా ప్రొడ్యూసర్. అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బ్రూడీలా కనిపిస్తున్నానా? ఏ మోసం చేసి జెండా అయితుంది ఆలీగాడు. లేపితే ఆన్ లేపమంటాడు, కానీ జ్యోత్స్నాన్ని ఎందుకు లేపమంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దాని వల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. 909 సంగతి ఏంటి? ఆ రూమ్లో ముగ్గురు అంటున్నారు. జీవాకి సన రెండోది, సనక జీవ రెండోవాడు. అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు కదా? కాదు. కాస్త అర్థమయ్యేది చెప్పరా. 1 week బ్యాక్ రోడ్ నెంబర్ 2 లో జీవా వైపు కార్ వేసుకుని వస్తుంది. ఆపోజిట్ యాంగిల్ లో సన భర్త కార్ వస్తుంది. రెండు కార్లు విపరీతమైన స్పీడ్ లో వస్తున్నాయి. ఆ రెండు కార్లు కుద్దుకున్నాయి. ఓ యాక్సిడెంట్ అన్నమాట. అవును. ఆ యాక్సిడెంట్ లో జీవా భార్య సన భర్త ఇద్దరు పోయారు. వాళ్ళిద్దరు చావే. వీళ్ళిద్దరు హనీమూన్కి దారి తీసింది. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరు చస్తే వీళ్ళిద్దరు హనీమూన్కి రావటమే. అది ఇంకో ట్విస్ట్. యాక్సిడెంట్ అయిన రెండో రోజు జీవా సన ఇంటికి వెళ్ళాడు. నష్టపరిహారానిక చెప్తే బాగుంది. చూడండి. ఏమండి? ఏమండి? అమ్మగారు లేదండి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ నంబర్ ఇస్తావా? హలో, నేను సనానండి. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? మీ ఇంటి దగ్గర. మా ఇంటికి ఎందుకు వెళ్ళాడు?
వాళ్ళ ఆవిడ చావు కారణం మా ఆయనని నన్ను చంపడానిక. మీరెక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ట్రీట్ బాగుందా? వీలైతే నాలుగు మాటలు చెప్పండి. బాబు రెండు ప్లేట్ బాగుందా? ఇక్కడ బాండాలు కొబ్బరి బాండాలు ఉండవు. అయితే రెండు కాఫీ చెప్పు. చెప్పారుగా. కాఫీ కాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ అంటే చెప్పరా? అలా అని కాదు, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే రెండు ఫుల్లులు పీకి మూడో ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళింది. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ మూడు రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినిమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నించటు ట్యాంక్ పండ్ కేదా? మంచి స్పాట్, అక్కడైతే ఫీల్ అవ్వడానికి ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా నాలుగో రోజు పబ్బులు, ఐదో రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. ఏడో రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ నేను నా గోల్డ్ కొనుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడా అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ళు పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. డేటింగ్? అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుంటాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్కి వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చిన వాడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ నాలుగు రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు, అందుకే ప్లాన్ వేసి మరణం ప్రమాణించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి? ఓకే, ఎనిమిది రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాల్తీ ఎవరై ఉంటారు? నువ్వు నా వైఫ్. యువతది మీకు కనబడుతుంది? కనుగొట్టింది నాక, నీ కనుకున్నాను. పాపం కంటిలో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసుకుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ, మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9:00 మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా కాల్ నెంబర్? కాయల్ బావనే కేజీ ఎంత అని అడిగింది, 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే
పరే మగడతో మారుతుందా? ఎన్ని గుంటికెళ్తానికి అమ్మా అదా. ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది. ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి, నాకు అక్కర్లేదు. హలో హలో, హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్? నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో, చెవి తప్పుగా వింది బాబు. హీరోయిన్ కాదు, హీరోయిన్. చీప్ అండ్ బెస్ట్. ఒక్క దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ పడే వాళ్ళ కనిపిస్తున్నాను. మరీ మంచి ఉద్యమంలో మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజ్లు అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశం కాని దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? నా స్కెచ్ నీకేం తెలుసురా. వాట్ ఇస్? నేను యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు. మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వా? ఎవరు వీళ్ళు? మీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాబా, మేడ్ ఇన్ రష్యా. ఊర్వశి, మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్. మేనక, మేడ్ ఇన్ మలేషియా. తిలోత్తములు, మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో, సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి, కానీ గోపం మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. లేకపోతే చీరేసేవాణ్ణి. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ కళ్ళ కనిపిస్తున్నానా? ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్? నైట్ ఈ బిజినెస్? అంత డబ్బు ఉండి ఇదేం కక్కుర్తే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. ఎవరో వచ్చారు. రాణివాంటి, నన్ను ఇక్కడ చూస్తే జాగ్రంగా ఉండండి. అమ్మ కడుపు బాడా, ఏర్పాటు మీద డేరు గెలవమంటావే? మా ఆవిడ చేసి చెప్పేస్తుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. ఇగో అది వెళ్ళిపోయిన పిల్లనే. టోకెన్ నెంబర్ వన్, టోకెన్ నెంబర్ టూ, త్రీ, ఫోర్, ఫైవ్. ఏంటి, మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు, మాకెందుకు కదా. మరత, ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడ ఎలాంటి సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి, ఆ నలుగురిని కూడా ఉంది. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంత బ్యాంక్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికి సరిపడుతుంది. వీడి దగ్గు దానికంటే తడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కు పిల్లలు పట్టుకుపోతున్నా. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో? ఏంటి, ఇక్కడ కూడా రైడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డాక్టర్. మీరంతా ఎవరు? ఓ ఫీల్డింగ్ బ్యాట్స్మెన్. లో రన్స్ ఏమైనా తీసారా? నేను తీసేది, నీలా బట్టలు తీసాం. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. వచ్చేస్తాడు. అదేంటి, మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కావాల. ఇక్కడ వచ్చేట ప్లేస్ అక్కడ ఉంది. ఓ ఎగేసి వచ్చేస్తారు, ప్లేస్ లేదు అక్కడ. ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది.
మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బుల్లిడి చేద్దాం అనుకుంటావా? ఇది పెద్ద కేసులో ఉంది. సరే కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్లో కదా ఈ వయసులో ఎందుకు నీకు ఊపుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకి ఉన్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే ఇస్తారా ఇవ్వరా? ఏంటి బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా? బాంబు మీద బాంబు పడిపోతే. అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా, అటు చూడండి. కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్ కి ప్రెజెంట్ చేయమంటారు. ఇది 24 క్యారెట్. అట్టంగా బుక్ అయిపోయా, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, గుడ్ నైట్. బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు. ఆర్యన్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా మమ్మీకి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావట. నన్ను ఎప్పుడు చూసింది? నెట్ లోనా? లైవ్ లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? అటు చూడు. మీ అమ్మ మళ్ళీ వచ్చావా? హాయ్, నేను నీ అమ్మని కాదు బాబు, దీనమ్మని, మీ ఆంటీని, ఐ మీన్ అత్తయ్యని. చెత్త మొహం వేసుకొని నువ్వు నాకు అత్తవేంటే? ఆర్యన్, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మా మమ్మీని తిడతావేంటి? ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది. ఏంటి నువ్వు అనేది? మీ అమ్మకి డ్రగ్స్ మాఫియాతోను, సెక్స్ రాకెట్ తోను లింకులు ఉన్నాయి. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సప్లై. అల్లుడు, నిన్ను బుర్రుడిని చేసా. ఇదంతా నిన్ను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆడిన డ్రామా. నా మొగుడులా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు నా అల్లుడు కాకూడదని ఈ మదర్ ఇండియా ప్లాన్ అది. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వు బెస్ట్ అనిపించుకున్నావు. 100కి 100 మార్కులు పడ్డాయి. ఈ విషయం నేను చంపేశాక తెలుసుంటే ఎంత బాధపడేవాడు. డోంట్ వరీ, ఐ లవ్ యూ. మమ్మీ, ఆ మాట నేను అనాలి. లేట్ ఎందుకు అను? బ్యాంకాక్ అదిరిపోవాలి. పాట పాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. స్టెప్పులే సరిసిపోయిస్తే కొబ్బరి బొండాలు ఇస్తున్నారు. అది సరే గాని నీది స్ట్రాంగ్ హార్ట్ వీక్ హార్ట్? ఏమైనా షాకింగ్ న్యూసా? కొంపదీసి మీ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్లు, మ్యారేజ్ బ్రేకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కాదు. నా కూతుర్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు. మర్డర్ చేయడానికి ఓ గ్యాంగ్ లీడర్ కూడా దిగాడు ఇక్కడికి. ఎవడు వాడు? తెలియదు. అందుకే రూమ్ మార్పించి అనుక్షణం దాన్ని ఫాలో అవుతున్నాను. ఇండియాలో కూడా 2 అటెంప్ట్లు జరిగాయి. అక్కడ ఉంటే డేంజర్ అని సీక్రెట్ గా ఇక్కడికి పంపాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని నువ్వే సేవ్ చేయాలి. నువ్వు వచ్చిందిరా, నేను మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలేయండి. అమ్మా, దొరక దొరికావు, నిన్ను వెళ్తావా? కార్డు పట్టుకుంటా. ఏమో చెప్పండి సార్. రూమ్ ఏంటి? ఇంకా నటించకండి సార్. ఏంటండి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారు లెక్పిస్తూ పట్టుకున్నారు? అవును, 5 ఏళ్ళ నుంచి ఇక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళు అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంక్ అక్క తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముష్టి అనమాట. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి గురుడీలు చేశావు కదా. నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా, నువ్వు ఇచ్చే 1,00,000కి హీరోయిన్ అమ్మతి నా చిల్లి చికెన్ కూడా రాదు. కోటి అయితే కనపడదు. కోట్యా? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. హలో, వణకం. చూడకుండా ఎవడు ఉంటాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలు ఏం చెప్తే వచ్చావు కనుక 100 సార్లు చెప్పావు అనుకోవడానికి? ఇంక మాట చెప్పు. రజని, రజనీకాంత్ సార్, మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెలుగుపురం ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా? ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు.
ఆడి నంబర్ డిస్ప్లే అయితే అవ్వదు. ఈసారి ఫోన్ చేస్తే సోచ్ చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. సార్, ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ, ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? నేను ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు, జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను చెప్పేది వినండి. ఆ చెప్పండి. 10 రోజుల క్రితం మీ డెన్ పక్కనున్న తులసిమ్మ అనే ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కథ అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డెన్కొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్, మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. అమృతమాత ఊరికే పోలేదురా, పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందంట. అయ్యో బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మంట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్ల 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావుడు మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకింత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు, వాడు మొహన్ కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాళ్ళతో చంపిస్తారు కదా. మనం కాపాడదాం. తన ఎవరో మనకి తెలియదుగా. ఆ 800 మందిలో ఒకళ్ళని తెలుసు కదా. మొత్తం అందరికి విషయం చెప్పేద్దాం. మీకు బ్రెయిన్ తొప్పింది. చంపమన్న మొగుడే పక్కన ఉంటే ఎలా చెప్తామని. అయితే ఒక పని చేద్దాం. మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చేయి, చీరల పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తా. ఓకే బాస్. దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూముల్లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకని. గుడ్, అయితే అందరికి చెప్తాను. బైదీపై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే, హీరో ఫాదరు మీరు రాబోతే ఎలాగా? బారు మీదే, బిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలోయ్, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లు లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం, సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి, అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు, నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా. నాకు ముందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆయన ముందు అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే ముక్కు ముందు తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మాయిడమ్మ గడు బాడ చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేశాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు తల్లితో, తమ్ముడు ఈడి మీద ఒట్టు, ఈడు తినే బాత్ మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు. ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానా పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి. అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. మాట్లాడరు పర్చూరి బ్రదర్స్. పర్చూరి ఫాదర్స్. వాళ్ళైతే ప్రమాదం. మరి మ్యూజిక్? మ్యూజిక్ కీరమణి. కీరమణి వాడేవాడు. ఒకరు కీరమణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా ఫస్ట్ హిట్. ఆగండి, అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికి రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సెల్స్. అది కాదండి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఫ్రీయేగా? మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి. అంతేగాని ఏట్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. ఈ తల్లి కోకలు చూపించమంటే కాక మొక్క ఎవరు చెప్తావండి? మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేప్ చేయడానిక? రేప నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా. మరి ఎందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు.
సాయి వాడిని గొర్రె బర్రే కోడి మేక నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్ కొని మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, యముళ్ళుగా చూడండి. ప్రతి ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీ, జై లేడీ. అన్నా చెప్పరా, ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ని పురమాయించాడంట. ఏంది పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాన్ని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా అయితే దాని తల్లి రాణి చెప్తా, దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసొస్తా. భీముల ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉంది, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏసేయడమే. ఆడే మీద పేడ కొట్ట, నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? చెత్త నీ పని. నా రూమ్ లోకి ఓ పందికొక్కొచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను, గానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ పావు కిలో ఎలకల మంది పంపించు, దేంట్లో అన్న కలిపి పెట్టేస్తా, దెబ్బకి చచ్చి ఊరుకుంటా. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా చంపేస్తా. నీ వదల్లు నిన్ను చంపేస్తా. నీ వదల్లు నిన్ను చంపేస్తా. నేను పుట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో గెట్టోని నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ బాడీ కూడా దొరకదు. ఆ కాజల్ నీకు తగ్గలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, రాత్రి లోపు కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సైకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అస్సరవుల బొడ్డు, ఇది చదువుతుంటే నీగల్ని దోమని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది చూ, సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్? కొంచెం పను. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోట్ పంచర్ అనుకుంటా. బోట్ కి పంచర్ ఏంటి కదా, మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ప్రొడక్ట్కి వెళ్ళడం ఎలా? నీకు ఈత వచ్చా? రాదు. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు ఈ బోట్ లో నుంచి పడిపోతే. నేను ఎందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసా సరిగ్గా. ఓ లేచిపోయావా? నేనే లేపుతా అనుకుంటాను, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను. ఏ నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే రేపు పెట్టుకుందా ప్రోగ్రామ్, రెస్ట్ చేసి. నాకు ప్రోగ్రామ్ పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీర్రతను చెప్పిన దురదృష్టవంతురాలి నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకు వచ్చి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తున్నా. నిత్య సుమంగళిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. కాకపోతే ఏంటి పిచ్చిదేనా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాల్లో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేను ఎక్కడికి వెళ్తానరా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు, సూపర్ అని చెప్తాడు. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసింటాడు, అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలు ఊరుకో తాత, నీ జరిగిందా నా జరుగుతుందా ఏంటి? సరే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత. ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నారాగే ముగ్గురు పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుకా,
మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చేంత. చచ్చేంత అంటే నేను చచ్చేంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడన్నాడు నిన్ను? బాస్, ఆడేమిటాడు? కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. ఆ చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి. మన అయ్యిందా లేదా అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నెంబర్ తెలియట్లేదు. రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ తిరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నెంబర్ 901 అంట పద. ఎక్కడికి పద? మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండి ఉంటారు. ఓ అమ్మాయి ఉండేది. మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి అంటే మా సినిమా ఐటమ్ సాంగ్ ఉంది చేస్తామనని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్ ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వారి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్గా చేసిన అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజు ఏంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఏమి అడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమే బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా దర్శనాలు బాగానే అయిపోయినాయి. రన్నింగ్ రేస్ నేను చేయలేను. ఓ అరగంట రెస్ట్ తీసుకుందా? అయితే ఆగు. అయితే వదిలేస్తావా? ఖచ్చితంగా చేసేస్తా. అమ్మో, నా మాట నమ్మే. బట్టలు ఇప్పావంటే అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే. అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పానంటే. ఏదో కదా చెప్పండి. ఉన్నా ఈడు చూడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని ఉద్దేశం లేదే. సినిమాట అయితే ఈ భార్య మనం పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యన వచ్చి ఆట ఎందుకు ఆడతావు? డ్రైవర్ ని ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతావా? అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు. వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటీ, మనకి ఆంటీ ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. పట్టుకుండా మేము చెప్పేది అనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిత్యం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి? కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈ అమ్మాయి అని తెలియక నైన్త్ ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసన? ఏవో ఏ హాసనం. వాడు ఓ రోజు చంద్రబాబు లాగా, ఓ రోజు సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకుని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను. ఇదిగో వాడు కాలిగిందల్లా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, ఎరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నామే చంపం, మనసు మార్చుకున్నాం. నన్ను పురుడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాస్ బద్దలైపోతుంది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతా, దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాడ్ ఇచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ వేసుకున్న మగాడి అయితే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకుందాం. విన్నారుగా వాడు వెళ్ళనీకి? వీళ్ళినా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడికి వచ్చాడనుకో మన తోలు తీరిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాళ్ళదు.
అడ ఎలా వస్తాడా? చూడు, నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. సారీ మా ఆయన అనుకున్నాను, సారీ అండి. మా ఆయన ఇక్కడ అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు వెళ్ళు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం గానీ వీళ్ళ ప్రాణాలు తీమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా ముగ్గురు ఊచకొత్త కోసేస్తా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎదురుకొడతారేమో. అసలే మాంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి, పదండి. అమ్మ తోడు నిన్న అడ్డంగా నరికేస్తాండి. ఆగండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును, చంపుతున్నారా నువ్వే కదా చెప్పావు. ఈ గొట్ట గాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడక ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. ఇప్పుడు ఎలాగా రెండే చోట్ల ఎందుకు మీరు షోలేలో పడే చేశారు సార్? షోలేనా ఇడేపు చేశారా? అదే సమర్సింహారెడ్డి సార్, రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అడగొట్టేశారు సార్. సమర్సింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, హా సైడ్ ప్లీజ్. ఏ రౌడీస్, గో అండ్ కిల్ దెం. ఒరేయ్ నాపా డాక్టర్ అమ్మా. నీ ఆటోలో ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను. తీయకుండా గమ్మ తీసేదానికి. దొరికావేనా బంగారు కొడి పెట్టా? అదేంటి దెబ్బ పడిపోయాడు సార్? వంద మంది రౌడీలు అవలలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పలు కింద పడిపోయారు. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఈ బెగ్గర నా ఫాదర్. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా ఆడుకుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 ఇయర్స్, నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది, ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే నాకు కావాల్సిన దాస్తి ఉంది, వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్ గా ఖర్చు పెట్టావాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా? నాకు నూడిల్స్ లో మత్తు ముందు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుక్కుతుంటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంత నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుక. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకం అంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలి పడి. హలో, ఏంటి షిఫ్టింగ్? చూసావుగా ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలి పడి ఆలింగ్ చేసుకున్నా. అంత జాలి పడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి తరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర్ దేం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. పదికి వందకి తిరిగి అడుకోవాల్సి వస్తుంది.
అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేద్దాం ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే త్వరగా లేపేయి, ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ పిక్చర్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. మీదా వాయిస్ మరి సెటర్లు ఎత్తనంటరా ఇక్కడ? అవును రే, ఇందాని నుంచి వస్తున్నాను. ఎవడ్రా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ అప్పే సినిమా చూసి నడుస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. గో అండ్ కిల్ దెం, కట్ దెం, కట్ దెం ఇన్ పీసెస్, గో. వాట్ ఇస్ దిస్? కమ్ ఆన్ మీ, పరిగెత్తు. ఎక్కడికి వెళ్తారే తమ్ముడు? ఏసే ఏసే తమ్ముడు, పని పక్కనా? అబ్బో దెబ్బొట్టదు అయ్యా, పని పక్కనా? ఖచ్చితంగా నడిక సరిద్ది, పని పక్కు. అమ్మా లేడీ, ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళను కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. ఇప్పుడు పిలిచింది లేడీస్ రా, నువ్వు వెళ్ళేది బాయ్స్. మగవాళ్ళ ఉండి సాటి మగవాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమంటావన్నా? లేడీస్ జరగాలి చూసుకుంటానే మన మోడల్లో బాడి. ఇది బాదు అడుగు ముందుగా సరిగ్గా ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గాని మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే కిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళం మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐ యామ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ జాలీ, యా యా కమ్ ఆన్. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైనాయి కదా, మ్యారేజ్ మ్యాటర్ తో ఎండుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు.
హనీమూన్ కు వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడతప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారిన్ రైటర్స్ తో కథ ఉంటున్నాడు మన ఏవియస్. హలో ఆడియన్స్, కొత్తగా పెళ్లైన మా జంటల్ని ఒంటరిగా వదిలేసి సెల్ ఫోన్లు పర్సులు వదిలేయకుండా మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం.